తెలుగు ప్రేక్షకులకి డాన్స్ అంటే ఒకటే ఒక షో గుర్తొస్తుంది, అదే ఈటీవీలో ప్రసారమయ్యే డీ షో. ఈ డాన్స్ షో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. గతంలో మంచి రేటింగ్స్ దక్కించుకున్న ఈ షో మాత్రం ఇప్పుడు ప్రాభవం కోల్పోయినట్టుగా అనిపిస్తోంది. ప్రస్తుతం కొనసాగుతున్న సీజన్స్ ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోతోంది. గత 4-5 సీజన్లు కూడా సూపర్ హిట్ అయ్యాయి, కానీ ఈ సీజన్ ఏమాత్రం ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోతుందంటూ విమర్శలు వస్తున్నాయి. దానికి కారణం సుధీర్ రష్మి లేకపోవడమే అనడంలో ఎలాంటి సందేహం లేదు. వాళ్ళకు అలవాటు పడ్డ ప్రేక్షకులు ఇప్పుడు వాళ్ళు లేకుండా షోను చూడడానికి ఇష్టపడడం లేదు. అలాగే ఇతర షోల్ని చూడడానికి ఇష్టపడడం లేదు. ఆది అలాగే ఇతర టీమ్ లీడర్స్ ప్రదీప్ ఉన్నా కూడా ఏమాత్రం ఉపయోగం లేదంటూ టాక్ వస్తోంది. డీ డాన్స్ షోలో డాన్స్ కంటే ఎక్కువ ఇంతకుముందు కామెడీ ఫనీ టాస్క్లు ఉండేవి. ప్రదీప్ సుధీర్ కాంబినేషన్లు, అద్భుతమైన కెమిస్ట్రీ ఉండడంతో షోకి మంచి ఆదరణ దక్కింది. గతంలో వచ్చిన ఎపిసోడ్స్ ఇంకా కూడా యూట్యూబ్లో ట్రెండ్ అవుతూనే ఉంటాయంటే ఎంత ఆదరణ ఉండేదో అర్థం చేసుకోవచ్చు. కానీ బడ్జెట్ ఎక్కువ అవుతున్న కారణంతోనో లేదా మరే కారణమో తెలియదు, కానీ షో నుండి సుధీర్ రష్మిని తప్పించడం జరిగింది. వారిద్దరిని తప్పించడంతో షో మొత్తం కళతప్పినట్టు అయిందంటూ విమర్శలు వస్తున్నాయి. మొదటి 2-3 వారాల తర్వాత అయినా వారిని తీసుకొస్తారని అంతా అనుకున్నారు, కానీ వాళ్ళని తీసుకొచ్చే ఉద్దేశం లేదని క్లారిటీ అయితే వచ్చేస్తుంది. వాళ్ళు లేకుండానే షో కొనసాగే అవకాశాలు ముందు ముందు కూడా ఉన్నాయట. గత 5 ఏళ్లలో ఎప్పుడూ లేని దారుణమైన రేటింగ్స్ ఈ సీజన్ దక్కించుకుందంటూ విశ్లేషకుల అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంతటి దారుణమైన రేటింగ్ ముందు ముందు కొనసాగితే వచ్చే సీజన్ అసలు జనాలు పట్టించుకోరేమో అనిపిస్తోంది. బ్యాండ్ కూడా ప్రమోషన్కి ముందుకు రాకపోవచ్చు అంటూ టాక్ వస్తోంది. ఈటీవీ మల్లెమల్ల వాళ్ళు కావాలని సుధీర్ని పక్కడం పెట్టడం వల్ల నష్టపోతున్నారు. వాళ్ళిద్దరూ లేకపోవడంతో అతిపెద్ద మైనస్గా మారిందంటున్నారు. సుధీర్ తనని డీ నుంచి తప్పించారని స్వయంగా చెప్పుకొచ్చాడు. హీరోగా ఎంత బిజీగా ఉన్నా జబర్దస్త్ డీ షోని వదులుకోవద్దనుకున్నారు, కానీ డీ డాన్స్ నుంచి తప్పించడం జరిగింది. ముందు ముందు జబర్దస్త్ నుంచి కూడా పంపించేస్తారనైతే టాక్ వస్తోంది. మరైతే ఈ టాక్లో ఎంత నిజం ఉంది అనేది చూడాలి.